ఏమండి త్వరగా రండి, టికెట్స్ అన్ని ఉన్నాయిగా. అరే నాన్న, మేము ఊరు వెళ్తున్నాం, నీ బర్త్డే లోపు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అని అటు ఇటు తిరగకు, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు దొంగల భయం ఎక్కువ. మీరు పదండి. ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే లోపల నువ్వు పిల్లని తెచ్చుకుంటావు, ఫిగర్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. నువ్వెవరిని తెచ్చుకున్నా మాకు ఇష్టమే. లేదనుకో, నేను తీసుకొచ్చిన పిల్లతో నీ పెళ్ళి. ఫిగర్ అంటున్నావు, చేసుకోకపోతే? ఏం లేదురా, ఆస్తి అనాథాశ్రమానికి, నేను కాశీకి. ఏంటి బెదిరింపా? అలాంటిదే అనుకోరా, మేం చెప్పిన దానికి ఓకే అన్నాం అనుకో, ఇలా స్టైల్ గా గూగుల్లో ఉంటాం. లేదనుకో, ఇలా గుళ్ళో అడుక్కోవడం. మనమా? సార్ సార్. బాగున్నాడ్రా? నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఒక 1,000 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, మా ఇల్లు ఇక్కడే సార్. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవట్లేదని బయటకు గంటే సార్. సార్ వాకలేస్తుంది సార్. ఒక 1,000 ఇవ్వండి సార్. 1,000 లేదయ్యా. పోనీ 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు అడుగుతున్నాడు బావా, ఇమ్మంటావా? సార్ సరేలే బావా. సార్ ఓకే ఓకే సార్. ఓకే 10 రూపాయలని ఇవ్వండి సార్. బాబోయ్, వీళ్ళు ఆ లెవెల్లో డిసైడ్ అయిపోతే కష్టం. ఈ కాలంలో ఫిగర్ లేకపోయినా బతకచ్చు, కానీ ఆస్తి లేకుండా బతకడం కష్టంరా బాబు. వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ బాగుంటుంది, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకో విషయం, నీ కొడుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఇంక లేదమ్మాయి. అందుకని నేనే ఇంకో పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కని మన వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు? ఈ వయసులో మీకు పిల్లనిచ్చేది ఎవరు? మధు, నువ్వు అంటే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు. ఎవరు? ఆ అమ్మాయా? ఆ అమ్మాయే, ఆ అమ్మాయే. ఇప్పుడే లవ్ లో పడేస్తాను, చూసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రియల్లీ థాంక్స్ ఫర్ ద మోటివేషన్. హాయ్ ఆంటీస్. ఆంటీసా? లేకపోతే ఏంటి ఈ టీనేజర్ ఇంత సైలెంట్ గానా? అదే ఓ 10 మంది అబ్బాయిలు వెంటబడితే ఆ ముసి 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 నవ్వులు నవ్వుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ ఆ మజా. కెన్ ఐ సిట్? యా షూర్. థాంక్ యూ. ఇలా ఉంటే నాకు మటుకు బోర్ అబ్బా. నాకు బోరు కొట్టినప్పుడు అలా ఎవరినో ఒకరిని లవ్ లో పడేస్తూ ఉంటాను. మీరు గనక ఊ అంటే ఇప్పుడు మీ ముగ్గురిని లవ్ లో పడేస్తాను. ముగ్గురునా? పడేని చూద్దాం. 1, 2, 3. నాకంత టైం లేదు గానీ ఎవరినో ఒకళ్ళని చూస్ చేసుకోండి. ముందు దాన్ని పడేయండి చూద్దాం. రాయాలి షురూ కరే. మా వైఫ్ వచ్చేస్తుంది, లెట్స్ గో. కమ్ ఆన్. డాడీ! బేబీ! నువ్వెందుకు గట్టిగా అరిచావు? ఎఫెక్ట్ కోసం. బాలేదా? చండాలంగా ఉంది. డార్లింగ్, ఈయనే మీకు కాబోయే అల్లుడు. అల్లుడు? హాయ్ మామా. సూపర్ సూపర్, నచ్చాడు. ఏమే, అల్లుడు గారు వచ్చారు. పాలు గ్లాస్తో రా తొందరగా. పాలు ఎందుకు డాడీ? అవి తొందరగా తెప్పించండి సార్, మా ఆవిడ వచ్చే లోపల. శుభకార్యాలు పూర్తి చేయాలి, లేకపోతే తంచేసానట్టు. ఈడు చూడు, చాలా బాగుంది. ముందు శోభనం, ఆ తర్వాత పెళ్ళి. ఏమండి, మీకు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్. ఒక భారీగా మీ టాలెంట్ గుర్తించి నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను. థాంక్ గాడ్. మా అమ్మాయి శోభనానికే కాదు, పెళ్ళికి కూడా లైన్ క్లియర్ చేశారు. మమ్మీ డాడీ, వాట్స్ రాంగ్ విత్ యు గైస్? నేను జస్ట్ జోక్ చేశాను. అవునా? మేము కూడా జోక్ చేశాము. ఓకే ఓకే ఓకే, మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. విల్ హావ్ సమ్ అదర్ టైం. ఓకే, మా అమ్మాయి చేతి కాఫీ అయినా తాగు వెళ్ళండి. బై ఆల్ మీన్స్. ఓకే షూర్. ఓకే.
పోగాలుడు, ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది, మా బాబు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తంతా అనాథాశ్రానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరీర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరానాయనా, ఇవన్నీ కాదు గాని మందేద్దాం బాబాయ్. ఓకే మందా. ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ. ఎక్కడ? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ, ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు అసలు హాస్టల్లో ఏం చేస్తారు మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాగి చేస్తాం. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోతుంది. నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. నాకు కూడా కావాలరా మందు. ఒసే అంత నువ్వే తాగేసావే ఇక్కడ, టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. అరే నువ్వు సూపర్ రా, ఐ లవ్ యు రా. ఐ టు మేడం. అరే డబ్బులు తీయండిరా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు, ఇందాకే ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అను నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందిరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమ్? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏంటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో నా వాల్ క్లాక్ కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో చూద్దాం. ఇంకే సామాన్లు పోయేయంటో. మధు నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో నా సామాన్లన్నీ పోయేయండి. ఎవడి అటు చూడండి. ఏంటి వాసన? మందు సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసుంటారు మధు. అవునా? అమ్మో దొంగ సచ్చిన దొంగ సచ్చిన మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లన్నీ. ఎందుకు మధు, వాడిని తలడో, నీకు నొప్పి, నే కొనిస్తాను కదా. నువ్వు కూర్చో పక్కన. చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. ఒరే ఆర్య, మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోజ్ చేస్తున్నట్టుంది? హ్యాంగ్ ఓవర్ పైకి పడాల్సిందే బాబాయ్. ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నా. మనం ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి ఎంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా, ఇంకా నయం ఎవరు చూడలేదు. పద పద. రే అనువేద్రా, నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా. అది మనల్ని బయట పడేసి లోనుండి ఉంటుందిరా, పదండి చూద్దాం. నాన్న ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాను రా. ఆ
నిజమా? నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారా, లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడో, ఆఫీస్కి టైం అయిందో లేదో ఎంత నీట్ గా తయారై వచ్చాడు చూడు. నీట్గా తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. రే, బర్త్డే పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? ఈసారి నేను, మా మమ్మీ, మా డాడీ, మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్యాచులర్గా ఇదే నా లాస్ట్ బర్త్డే కదా, అందుకే ఆ మధురక్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మేము ముగ్గురమే చేసుకోవాలని మా పేరెంట్స్ కోరిక. అందుకే ఎవరిని పిలవట్లేదుగా. అలాగే అల్లుడు, మాకు మందు పార్టీ ఇచ్చేసి నువ్వేమన్నా చేసుకో. బావా, బర్త్డే పార్టీ అంటేనే మందు పార్టీ, అది కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తావా? నిన్న తాగిందే దిగలేదు, మళ్ళీ ఇవాళ మందు పార్టీ ఏంట్రా? హలో, మార్నింగ్ టిఫిన్ చేస్తామా, మధ్యాహ్నం లంచ్ చేస్తామా, నైట్ కి డిన్నర్ చేస్తామా, ఇది అంతే? మీ ఇష్టం వచ్చినట్టు తగలండి. ఎనీవే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే, 1 2 ఓపెన్ సన్ సమ్మర్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Let me introduce to you my childhood friend, daughter Srimukhi. ఇవాళ నుంచి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్, ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్, అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. I know. Now we are very close friends. Close friends antunnaru inta silent ga na Josh man. Josh. Yes.